धैर्य सत्त ఈ మనిషి డిక్షనరీలో లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి మీ బిడ్డగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గజదంగల ముఠ, ఆయనతో పాటు ఆయనకు తోడుగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, వీరికి తోడు ఒక టీవీ ఫైవ్, వీళ్ళందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరిది కూడా వీరు చేస్తా ఉన్నది రాజకీయ పోరాటం కాదు, వీరికి అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకో తెలుసా? ఆ అధికారం కూడా ఎందుకు అని అంటే దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకొని తిరుగు తినడానికి. ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం జరగబోతా ఉన్నది వారి దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మధ్య మన మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి, డీబీటీకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారి డీపీటీ కావాలనా, మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలనా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు గారి పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉన్నది పేదవాడు మన వైపున ఉంటే, పెత్తందారులు అటువైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది, ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున మీ బిడ్డ కనిపిస్తాడు, ప్రతి సందర్భంలోనూ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే మాట మీ బిడ్డ నోట్లో నుంచి ప్రతి సందర్భంలోనూ వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలో ఈరోజు 65% పైగా ఈరోజు నాకు మీ బిడ్డ క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఈరోజు మీ బిడ్డ హయాంలో 5 మంది డిప్యూటీ సీఎంలుంటే అందులో 4 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఒకవైపున ప్రతి అడుగులోనూ మీ బిడ్డ హయాంలో నా 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 అని కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ అటువైపున ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనే మాటలు వినిపిస్తాయి. బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి వెటకారం చేసిన మాటలు అప్పట్లో వినిపిస్తాయి. చివరికి అక్క చెల్లెమ్మలను కూడా వదలకుండా మగపిల్లాడిని కంటాను అని అంటే, కోడలు మగపిల్లాడిని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి అక్క చెల్లెమ్మను సైతం వెటకారం చేసిన మాటలు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి, మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ఈరోజు యుద్ధం, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు, మీ బిడ్డ హయాంలో మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, వీరిది ఈరోజు జగన్తో కాదు యుద్ధం, వీరిది ఈరోజు పేదలతో యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో
మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఓ ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, ఓ టీవీ 5 తోడుగా నిలబడకపోవచ్చు, ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు మీ బిడ్డకు. కానీ మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు దయను మీ చల్లని దీవెనను మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, నా నమ్మకం మీరు అని చెప్పి ఈ రోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. నా ధైర్యం మీరు అని చెప్పి కూడా ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఈ రోజు మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి, వాళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా.